తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ మా శుభములు, దివ్య ఆశీస్సులు. ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయము ఒక ప్రత్యేకమైన అంశం కొరకు మనము ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది క్రైస్తవ గృహ నిర్వాహకత్వము అనే అంశం, క్రైస్తవ గృహ నిర్వాహకత్వం అనే అంశం పైన మనం ధ్యానం చేస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. కృపా కలిగిన గల తండ్రి, అన్ని మంచి వనరులకు నీవే అధిపతివి, నీవే మూలము దేవ. మీరిచ్చిన దానిలోనే మేము తిరిగి మరలా నీకు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరిచ్చిన వనరులతోనే మా జీవితాన్ని మేము దాన్ని క్షేమంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కృతజ్ఞత భావం మాలో కలుగు చేయండి. ఇది అనేక ఉపయోగపడగలిగే రీతిలో మా జీవితాలను వాడుకున్నాను. చేస్తున్నాము తర్వాత తండ్రి ఆమెన్. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలపు ధ్యానము క్రైస్తవ గృహ నిర్వాహకత్వం వరకు మత్తయి సువార్త 25:14 నుండి కొన్ని వచనాలు మీకు వరకు చదివి వినిపిస్తాను. 25:14. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు. ఒకడు అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయింది. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగనే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను. 24. తరువాత 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవైన కఠిన వాణి నేను ఎరుగుతున్నాను, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాను. ప్రియ విశ్వాసులారా, ఈ పాఠము ఉపమానం అవ్వచ్చు కానీ ఇందులో చాలా సత్యము, చాలా అవసరమైనటువంటి మనకు కావాల్సినటువంటి పాఠము, నైతిక విలువలతో కూడినటువంటి పాఠం ఇందులో కనబడుతూ ఉన్నది మనకి క్రైస్తవ జీవితాలకు. ఈ గృహ నిర్వాహకత్వము అనేది చాలా విశేషమైనటువంటి అంశం. ఇది చాలాసార్లు మనం వెంటనే మన ఆత్మీయ అవసరతలకు పనికొచ్చేటటువంటి సబ్జెక్ట్ కాదన్నట్టు ఇటువంటి వాటిని మనం ప్రకటన తోసేయడం మన దురదృష్టం. ఎందుకంటే దైనందిన జీవితంలో మన పొరుగువారితో మనం కలిసి జీవించేటటువంటి ఈ యొక్క దినాలలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. నూతన నిబంధన గ్రీక్ భాషలో వ్రాయబడింది. అందులో మూలంగా వాడిన పదాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి ధ్యానానికి. ఓయికోస్ అని వాడినటువంటి పదానికి అర్థం ఏ భాషలోనైనా ఇందులోంచి అనువదించుకోవడమే. గృహము ఇందులోంచి వచ్చిన పదాలని ఇదివరకు ఒకసారి వాక్యంలో ధ్యానంలో చెప్పాను. ఇదివరకు వైకోస్ నుంచే వచ్చింది ఇది. ఇకాలజీ అంటే సర్వ సృష్టి సంబంధించింది అన్నమాట, మన మానవుడు జీవించే పరిసరాలు. రెండవది మనకు ఎకానమీ అంటే మన గృహానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి సరిపడినటువంటి మన ఆర్థిక లావాదేవీల విషయం. ఎకుమెనిజం అంటే ఈ గృహ పరిసరాలలో మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు గురించినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. ఇందులోంచి వచ్చిన పదమే ఓయికోనోమోస్. ఓయికోస్ నుంచి వచ్చింది. ఓయికోనోమోస్ అంటే గృహము, గృహ నిర్వాహకత్వము అనేది ఈ పదం వచ్చింది. దీని యొక్క పారదర్శకత, మనము మనకు అప్పచెప్పినటువంటి ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యతను లెక్క అప్పచెప్పుకునేటటువంటిది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే గృహ నిర్వాహకత్వం అనేది ఏదో ఉద్యోగం అనుకుంటున్నాం. ప్రతివాడు వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్యలు వాళ్ళు చేసేటటువంటి జీవన కాలంలో మన పాత్రలు ఏంటంటే మనం గృహ నిర్వాహకులమే. ఇంట్లో ఈ కుటుంబ జీవన విధానంలో మనం చేసేది గృహ నిర్వాహకత్వం. మనకు అప్పచెప్పబడినటువంటి ఉద్యోగ ధర్మము గృహ నిర్వాహకత్వం. మనం చేసేటటువంటి వ్యాపారాలు గృహ నిర్వాహకత్వమే. వ్యాపారాల్లో కూడా మనం చేసేటువంటి చిన్న చిన్న బాధ్యతలు కూడా గృహ నిర్వాహకత్వమే. అంటే గృహము అనే పదం పోవట్లేదు మన దగ్గర నుంచి, ఎందుకంటే అది మూలమైపోయింది. దాని అర్థం మన చుట్టూ
ఉండినటువంటి దానికి మన యొక్క మూలము మన యొక్క ఈ పునాది అది బ్రహ్మం అన్నమాట. ఒక యజమాని అంటే ఒక వ్యాపారి ఆయన దేశాంతరం వెళుతూ వెళుతూ ఏం చేశాడంటే ఇవాళ ఎవరు చేయాలనుకోండి ఆ పని, ఇది ఉపవనంలో కాబట్టి మనం గమనించాలి, వెళుతూ ఏం చేశాడంటే ఒక 5 తలాంతులు ఒక నమ్మకమైన దాసుడికి, 2 తలాంతులు మరో దాసుడికి, 1 తలాంతు ఇంకో దాసుడికి అని ఎవరి వాళ్ళ యొక్క ఎవరి శక్తి కొలది వాళ్ళకి ఇచ్చాడు, ఎవరి సామర్థ్యం కొలది అని. మరి ఆ పదం ఎందుకు వాడారో తెలియదు. ఎవరి సామర్థ్యం కొలది అంటే వీడు 5 చూడగలిగిన వాడని సామర్థ్యం కలిగిన వాడు, వీడు 2 మాత్రమే చూసుకునే సామర్థ్యం కలిగిన వాడు, ఇతడు 1 చూసే సామర్థ్యం కలిగిన వాడని. ఒకవేళ చిన్న పుచ్చుకున్నాడేమో, 1 తీసుకున్నవాడు నాకు 5 ఎందుకు ఇవ్వలేదని. సో ఇవి కొన్నిసార్లు ఈ కాంపిటీషన్ అనేది, ఈ పోటీతత్వం మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన ఇరు పొరుగులో అన్నింటిలో వస్తుంది ఈ పోటీతత్వం అనేది. మనం ఈ ఉపమానం చూస్తున్నాము. కొంతకాలం అయిన తర్వాత యజమానుడు తిరిగి వచ్చాక వాళ్ళని పిలిచి వాళ్ళని సంబరం చేసుకుంటున్నప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా 5కు మరో 5ను నేను జోడించి ఇదిగో చేశానయ్యా అని ఇస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవే ఉంచుకోవాలి. 2 తీసుకున్నవాడు, అయ్యా 2కి మించి ఇంకో 2 చేశానయ్యా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఈ 5 తలాంతులు తీసుకున్న ఆయన ఆయన ఏమంటున్నాడంటే, నీవు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నాను, ఎందుకంటే నీవు ఇప్పటి వరకు నాకు చేసినటువంటి పని మీద నాకు ఎంతో నమ్మకం కుదిరింది అంటున్నాడు యజమాని. 1 తీసుకున్న అతని దగ్గర ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటంటే, నీవు విత్తని చోట పంట కోయవాడవు అంటున్నాడు ఆయన. అతను నీవు విత్తని చోట పంట కోయవాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడు అయిన కఠినుడు అని నేను ఎరుగుతును. అతను ఎంత ధైర్యం అంటే, యజమాని ఎదురుకుండా, యజమాని ఫోన్లే నువ్వు ఖర్చు పెట్టకపోతే పోయావు ఇదిగోనయ్యా నీ తలాంతి నీకు ఇస్తానని చెప్పేసి చేయగలుగుకుంటే బాగుండేది. ఆయన పైగా తిట్టినట్టుగా విమర్శించినట్టు చేస్తున్నాడు. ఏంటంటే, నీవు విత్తని చోట పోయేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు, కఠినుడవు పైగా కఠినుడవు అని ఆయన అంటున్నాడంటే, ఇంకో మాట ఏమన్నా అంటే, నేను భయపడి నువ్వు అంత భయం కలిగిన వాడు నిజంగా 1 అట్టెందుకు దాచిపెట్టావు, తెచ్చేం చేయకుండా నీ తలాంతులు భూమిలో దాచి తిని అంటున్నాడు. సండే స్కూల్ పిల్లలు కూడాను దీన్ని ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. ఈ స్టోరీలో ఇతని క్యారెక్టర్ ఆయన ముందు యజమాని ముందు అంత ధైర్యంగా మాట్లాడగలిగిన శక్తి అంటే నీకు వాక్చాతుర్యం ఉంది. యజమానుడు ఎదురుకుండా మాట్లాడుతున్నావు నీకు ధైర్యం ఉన్నది. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి నువ్వు 1 ఇంకో ఎందుకు వ్యాపారంలో దాన్ని పెట్టి నువ్వు అభివృద్ధి చేసుకోలేదనేది ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు అన్నీ ఉన్నాయి. స్నేహితులారా, తలాంతు అనే పదం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఊరికే తలాంత్ అంటే ఏదో మన రూపాయలు లెక్క తీసుకొని 1 రూపాయలు ఇచ్చాడు, 2 రూపాయలు ఇచ్చాడు, 1 రూపాయలు పోల్చి చెప్తే నమ్మొద్దండి. ఎందుకంటే ఇవాళ పదం కాదు ఇది. సుమారు 3-4 వేల సంవత్సరాల నుంచి ఈ పదం వాడుకలో ఉందంట. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఎప్పటి నుంచి ఉందంటే సుమేరియా, అకాడియా అంటే ఎప్పుడాళ్ళు యేసుక్రీస్తుకు పూర్వం 3 వేల సంవత్సరాలు పైబడిన రాజ్యాలు ఇవన్నీ. తర్వాత ఈ బబులోను, సుమేరియా, ఫోయినీషియా, చివరికి ఈ హిబ్రూ సంబంధించినటువంటి రాజ్యాల వరకు ఈ తలాంత్ అనేది వాడబడింది. తలాంతు అంటే ఒక వ్యక్తి యొక్క దిన కూలి 400 రూపాయలు అనుకోండి. నా ఫుట్నోట్లో ఏముండదంటే సుమారు 15 సంవత్సరాల దినభత్యం అంటది. 400 రూపాయలు రోజుకి ఇంటూ 30 రోజులు ఇంటూ 12 నెలలు కదా, ఇంటూ 15 సంవత్సరాలు నేను లెక్కేస్తే సుమారు 2 కోట్ల 16 లక్షలు వచ్చింది సుమారు రూపాయలు. కానీ ఇంకొకటి కూడా ఉంది, ఆలోచించారు. ఒక తలాంతుకి పాత రోజుల్లోనే అంటే ఈ బబులోను వాళ్ళ సంస్కృతి ఉన్న రోజుల్లోనే ఈ దినం పోలికలో 36 కేజీల బంగారం అంటారు. ఒక తలాంత్ అంటే 80 పౌండ్లు అనుకోండి, లెక్కేసుకుంటున్నారు కదా మీరు. అందులో 5 × 5 × 2 = 1 అది వాళ్ళు తీసుకొని దాన్ని చేసినటువంటి వ్యాపారం చాలా పెద్దదే. ఇది చిన్న వ్యాపారమే కాదు. ఇది అంటే ఒక వ్యక్తికి 2 కోట్ల 16 లక్షలు × 5 10 కోట్ల పైన
డబ్బు లేక అవతల పెడితే ఆయన నమ్మి తన యొక్క స్నేహితులు లేక సేవకులకు ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప విలువ ఆ నమ్మకత్వాన్ని మీరు హర్షించాలి. ఈ దినాల్లో ఎవరు చేయగలం మనం అది? ఇంత పెద్ద రాతపత్రులు అన్నీ చాలా ఉండాలి. ఎక్కువ తీసుకున్నవాడు ఎక్కువ బాధ్యత వహించాడు. అందరికంటే తక్కువ తీసుకున్నవాడు బాధ్యత రహితంగా ప్రవర్తించినట్లు మనం చూస్తా ఉన్నాం. గ్రీకులో మరో పదాన్ని వాడారు పాత నిబంధనలో, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే లాటిన్ వల్గేట్ నుంచి గ్రీక్ ఎపిత్రోఫోస్ అనే పదం. ఎపి అంటే పైనుండి, త్రోఫోస్ అంటే పైనుండి పర్యవేక్షించేవాడు, అంటే సూపరింటెండెంట్, ఓవర్సియర్, పైనుండి పర్యవేక్షించేవాడు. ఎక్కడ వాడింది పదం అంటే మొదట యోసేపు గారికి ఈయన మన ఫరో దగ్గర ఆ ఫరో గారు ఆయన చూసి ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలవా అని చెప్పి ఆయన వివేక జ్ఞానాలను హర్షించి ఫరో గారు జోసెఫ్ని అంటాడు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను అన్నాడు. అంటే మొత్తం రాజ్యం అంతటికి నీవు అధికారిగా ఉండవాలంటే రాజే అధికారి, కానీ ఆయన తర్వాత ఇంత పెద్ద పర్యవేక్షకుడిగా ఆయనకి ఇచ్చాడంటే ఎస్టిమేట్ చిన్న పదమే కానీ అది ఇంత పెద్ద రాజ్యానికి ఇచ్చిన పదం. అది చాలాసార్లు పూర్వకాలంలో రాజులు జమీందారులు దివాన్లను ఉండేవాళ్ళు, దివాన్లను ఉండేవాళ్ళు, మరి వాళ్ళు కూడా పెద్ద ఉద్యోగాలు అంటే ఈ పర్యవేక్షణ అంతా చూసేవాళ్ళు వాళ్ళే. అంత పెద్ద బాధ్యతను దేవుడు ఇస్తున్నాడు. దేవుడే యజమాని. మనం దివాన్ అవ్వచ్చు, అది చూసి పెట్టే లెక్కలు చెప్పే మేనేజర్ కావచ్చు, అవి ఉండొచ్చు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప బాధ్యతలో మనం ఎలా ప్రవర్తించామనేటటువంటి అధ్యాయం ధ్యానాన్ని మనం ఇవాళ చేస్తామన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11:36 ఏముంటుందంటే, ఆయన మూలమునను అంటే క్రీస్తు మూలమునను, క్రీస్తు ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగిన యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమెన్. అంటే సమస్తము ఆయన ఇచ్చిందే. మన యజమాని మన ప్రభు ఎవరంటే సాక్షాత్తు దేవుడు. ప్రియ విశ్వాసులారా, గృహ నిర్వాహకత్వం అంటే క్రమబద్ధమైన రీతిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆలోచనలు, ఈ జ్ఞానము, మనకిచ్చినటువంటి సంపద, ఈ సమయము, మన యొక్క చేయగలిగిన పనులు చేయగలిగినటువంటి ఈ యొక్క బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనలన్నీ కూడాను మనం దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఉపయోగించేదాన్ని సరి అయినటువంటి గృహ నిర్వాహకత్వం అని మనం అంటూ ఉన్నాము. ఇవాళ ఈ గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు భక్తులు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకొని ఆయన ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక కొరింథి పత్రిక 4:10 ఆయన ఈలాగున క్రీస్తు సేవకులు మనియు దేవుని మర్మ విషయములలో గృహ నిర్వాహకులు మనియు మనుష్యుడుగా మమ్మను భావించవలెను. అంటే మనల్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులకు మనల్ని గృహ నిర్వాహకులుగా దేవుడు నియోగించాడనేది మనం అర్థం చేసుకోవాలని పౌలు భక్తులు చెప్తున్నాడు. మనకు అంతా తెలుసు, కానీ తెలిసి నిర్లక్ష్యంతో మనము తెలిసిన దానిని మనం అనువదించడానికి ఇష్టపడమా చాలాసార్లు. ఉదాహరణకి మనం చదువుకున్నాము, మనం చదువు అంతా ఉపయోగించాలని రూల్ లేదు. మనకు ఉద్యోగానికి కావాల్సిన అర్హత వచ్చింది అనుకుని దాన్ని వదిలేస్తున్నాం, చదివిన ఆ సర్టిఫికేట్ ఒకటే మనకు ఉపయోగం అనుకుంటున్నాం, చదివిన అంతటిని ఎక్కడ వాడాలనే ఆలోచన మనకు రావడం లేదు కదా. అదే ఇంజనీరింగ్ ఎంతో మంది చేస్తున్నారు, చదువుకున్న ఇంజనీరింగ్ అంతా ఉపయోగించడం లేదు. ఎవరో కొద్ది మందే చిన్న కారు ఒకటి తయారు చేయాలను, ఇంకేదో తయారు చేయాలని ఆలోచించేస్తున్నాడు. సో దాన్ని ఎలా బాధ్యతాయుతంగా మనం చదివినటువంటి మనకి ఇచ్చినటువంటి రిసోర్స్ని వాడుతున్నాం అనే దానికి చిన్న ఉదాహరణ. నేను బెంగళూరులో సుమారు 6 చదువుకున్నాను, అప్పుడు ఉద్యోగం చేశాను. గాంధీ సినిమా వచ్చినప్పుడు నన్ను స్నేహితుడు వెళ్దాం రండి తీసుకెళ్ళాడు, లోకల్ బెంగళూరు అన్నాక తీసుకెళ్ళాక అక్కడ 2 వేలాడుతున్నాయి థియేటర్ దగ్గర లోపల. ఇవన్నీ భలే ఉన్నాయి ఈ 2, కానీ పాతకాలం వాళ్ళ ఉన్నారేళ్ళు తలకాయ బాగా కట్టుకునేది అంటే ఆయన చెప్పాడు, దీని చాలా విచిత్రమైన కథ అండి దీనికి. ఈ మన దేశంకి వచ్చి చాలా కాలంగా ఉండిపోయినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు
ఇక్కడ కట్టుకున్నటువంటి కంపెనీలు ఫ్యాక్టరీలు అన్నీ ముందుగా కొంతమంది అమ్మారు, కొంతమంది వేరే నమ్మకత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఆ కాలంలో ఇది చివరి పార్టీస్లో ఒక దొర ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎవరు లేరు ఆయనకి, నేను వెళ్ళిపోవాలయ్యా ఇంగ్లాండ్ అని ఆయన దగ్గర పనిచేసే వంటవాడికి తోటమాలి ఇద్దరిని పిలిచి, నాకు ఎవరు లేరు ఇవ్వడానికి, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేం లేదు, ఈ బంగ్లా ఉంది మీకు ఇచ్చేస్తున్నానని వాళ్ళిద్దరూ సమానంగా పంచుకోండి అని రాసి చెప్పాడు. అయ్యో మేమేం చేసుకోయా, ఇదంతా నాళ్ళు అనుకుంటున్నాడు. వీళ్ళు ఇద్దరికి ఒక స్నేహితుడు నాడు, రోజు వచ్చి వీళ్ళు కలుస్తాడు. ఓ సాయంత్రం పూట రోజు వచ్చి వీళ్ళు కాసే టీ తాగి వెళ్ళిపోతుంటే ఆయన అంటాడు, రే ఎంతకాలం నువ్వు గడ్డి కోసుకుంటావు, ఎంతకాలం నువ్వు టీ దాక్కుంటా ఉంటావు, ఇక్కడ మనం ఈ ఏ పడినటువంటి ఈ ఆస్తిని ఏ రీతిలో మనం పెంపొందించుకోవాలో వాడుకోవాలని తెలుసుకోండి, మాకేం తెలుసాయా మేము పామడడం కదా అంటే ఆయన చెప్తాడు, ఓ పని చేయండి, నన్ను మీరు నమ్మితే ఓ పని చేయొచ్చు, మీరు ఇందులో చిన్న భాగాన్ని మనం అమ్మేసి ఆ ధనంతో ఇవాళ రేపు పనికి వచ్చేటటువంటి ఒక మంచిది ఏదన్నా హాల్ కడదాం, థియేటర్ కానీ ఏదన్నా. అమ్మో మేము ఈ పని చేయలేదంటే, లేదు నేను తీసుకొస్తాను స్నేహితులని చెప్పి వాళ్ళు ఒక చక్కటి థియేటర్ను కట్టి పెట్టాడు. అలాగే వాళ్ళు ఏం పేరు పెడదామంటే, ఆయన పేరు పెడదామంటే వరే దొరల పేర్లు ఇక్కడ ఏమి నడుస్తాయి మన దేశంలో. నేను చెప్తాను ఒక సలహా, నీ పేరు లింగయ్య, నీ పేరు దొడ్డయ్య, నీ పేరులో మొదటి అక్షరం లీ, నీ పేరులో మొదటి అక్షరం దో, లీ దో అని పెట్టండి, కొత్తగా ఉంటుంది అని అనుకున్నాను. ఇవాళ 100 ఏళ్ళు అయిపోయింది అది పెట్టి ఆ థియేటర్ కట్టి, బెంగళూరులో చాలా పాపులర్ థియేటర్ పేరు లీడో. నిజమైనా నేను అనుకుంటున్నాను, నిజంగా ఇద్దరు ఫోటోలు ఉన్నాయి అక్కడ. ఎంతవరకు మనకి ఇవ్వబడిన రిసోర్సులు వాడుకోవడం అనేది వాళ్ళ తరతరాలు వాడుకుంటున్నారు ఆ రిసోర్స్. మనందరికి కూడా అటువంటి సలహాదారులు కావాలి మన జీవితానికి అని. యేసుక్రీస్తు కంటే గొప్ప సలహాదారుడు, ఈ బైబిల్ కంటే గొప్ప సలహాలు ఇవ్వగలిగినటువంటి శాస్త్రం ఎక్కడ లేదు మనకు. మన దైనందిన జీవితంలో దినదినము మనం చేసే ఈ క్రైస్తవ వాక్య పారాయణంలో దీన్ని మనం గమనించవచ్చు, మనం ఎంత ఉపయోగపెట్టుకుంటాం మన జీవితాన్ని అనేది. ప్రియ స్నేహితులారా, పౌలు భక్తుడు 2 కొరింథీ పత్రికలో 1:24 చెప్తున్నాడు, మీ విశ్వాసము మీద మేము ప్రభులోమని ఎలాగ చెప్పటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. అంటే మేమేదో వాక్యం చెప్తున్నామని, లేకపోతే మిమ్మల్ని సలహా ఇస్తున్నారని చెప్పి మేము దీనికి యజమానులుగా భావించడం లేదు, మేము కేవలము సహకారులంగా ఉన్నాము. అంటే మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారికి సమాజంలో సహకారులుగా మన గృహ నిర్వాహకత్వాన్ని మన బాధ్యతను నిర్వర్తించుకోవాలని అంశం మనకున్నది. నేను మచిలీపట్నం అనేటువంటి పట్టణం నుంచి వచ్చాము. ఒకప్పుడు అది గ్రామమే కదా, మచిలీ అంటే చేప అనే అర్థం ఉన్నది. ఓ చిన్న మన యేసువారు చెప్పినట్లే ఈ ఉపమానం మనకి ఓ చిన్న ఆ కథలాగా ఒకటి ఉన్నది. ఏంటంటే మా పూర్వీకులు చెప్పుకునే కథ అది. ఒక పల్లెకారు ఆయన సముద్రం దగ్గరకు పోయి ఆయన చేప పట్టుకున్నాడంట. 2 చేపలు వచ్చినాయి ఆయన గాలం వేస్తే. భార్య తెచ్చి ఇచ్చాడమ్మా నాకు 2 చేపలు వచ్చినాయి అంటే ఆవిడ, అదేదే మనకు 2 ఎందుకండి, మన ఇద్దరికి ఒకటి చాలు, మరి ఒకటి ఏం చేద్దాం పక్కన వాళ్ళకి ఇద్దామా అని చెప్పి తీసుకొని పక్కింటి వాళ్ళకి ఇచ్చింది. హౌస్ బి ఇస్తే ఆవిడ ఏం చేసింది, భలే కొంత కూర మరి మీ ఆయన వెళ్తుంటే ఒకవేళ నువ్వు ఆయన్ని కూడా పంపిస్తాను రేపటి నుంచి చేపలు కానీ. ఇద్దరు ఆయనలో వెళ్ళారు చేపలకి, వెళ్తే వాళ్ళకు కూడా 2 చేపలు దొరికింది. ఆయన ఈ చేప తిరిగి ఇచ్చేయకపోయాడు. అదే ఉద్దయ నువ్వు అవతలింటి ఆయనకి ఇవ్వని సి గృహానికి ఇచ్చాడు ఆయన, ఈయన డి గృహానికి ఇచ్చాడు. తర్వాత ఆ రోజు వెళ్ళినప్పుడు మళ్ళా 3 ఇంట్లోళ్ళు వెళ్తున్నారు, 4 ఇంట్లోళ్ళు వెళ్తున్నారు చేపలకి. అఫ్కోర్స్ అందరికీ 2 చేపలు దొరికినట్టుంది కథలో, కాబట్టి పంచడానికి ఒకటే కదా కావాలి మనకి. అట్లా ఏబిసిడిఈఎఫ్ అన్ని పంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక రోజున ఆ ఊరు ఒక ఆయన స్నేహితుడు వచ్చాడు, ఒక బంధువు వచ్చాడు. వచ్చి ఏమి రా ఈ చేపలు ఏంటి పంచుకోవడం ఏంటి, మీరు మీ పంచుకోవడం వల్ల మీరు పాడు చేసుకుంటున్నారు మీకు ఇవ్వబడిన వనరులని, చూడండి ఏం సలహా, మా పట్టణాల్లో రిఫ్రిజిరేటర్ అని ఉంటుంది, ఒకసారి కొనలేకపోతే మనం అప్పుడప్పుడు బకా ఇది తెచ్చుకునేదానికి, ఏది ఈ కంతుల మీద కట్టుకునేదానికి నేను ఇప్పిస్తాను మీకు, రోజు వెళ్ళే పని లేదు, మీరు ఈ చేపల్ని మీరు దాచుకోవచ్చు డీప్ ఫ్రిజ్లో. సరే అని చెప్పి ఇట్లా పోయి ఒకళ్ళొకళ్ళు పోయి రిఫ్రిజిరేటర్ కొని తెచ్చుకున్నారు కంతులకి. ఇంకా వారం ఒకసారి వెళ్తున్నారు చేపలకి, డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటున్నారు.
ఇక ఏబిసిడీలు లేవు, ఇచ్చుకునేది లేదు, పంచుకునేది లేదు, ఎవరిళ్ళలో ఆడలే చేపలు, రోజు వెళ్ళేది లేదు. ఇక అంటే నార్రోనెస్, ఇరుకైపోతుంది అలా, మనస్సు సంకుచితం అయిపోయింది. ఈ ఇచ్చేటటువంటి దాతృత్వ గుణము, ఔదార్యాలు తగ్గిపోయినాయి, స్నేహాలు కూడా తగ్గిపోయినాయి. రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, ఇంకా లోపలికి వెళ్ళిపోయేది అనమాట. అంతే, కొంతకాలం ఊళ్ళో టంకి మూవీస్తో వచ్చాడు ఒక ఆయన, ఏంటంటే మన గ్రామం మీద గుండా ఫ్లైఓవర్ కడుతున్నారు కాబట్టి పెద్ద బ్రిడ్జి, కొంతకాలం ఇక్కడ కరెంటు ఉండదు, కరెంటు స్తంభాలు తీసేస్తున్నారు, మళ్ళీ పాత రోజుల్లో లాగా మీరు లాంతర్లు వెలిగించుకోండి అని అనౌన్స్మెంట్ చేశారు. అంటే అర్థం ఏంటి, రిఫ్రిజిరేటర్ వాడడానికి లేదు, చేపలు దాచుకోవడానికి లేదు ఐస్ బాక్స్లో, అంటే మళ్ళీ రోజు నువ్వు వెళ్ళి చేప పట్టుకొని తెచ్చుకొని తినాల్సిందే. రెండు చేపలు వస్తే ఏం చేస్తావు, పారేయవు కదా, మళ్ళీ హౌస్ బీకి ఇవ్వాలా సీకి ఇవ్వాలా. అంటే మన ఆధునికత్వంలో కొన్నిసార్లు మనం ఈ మర్చిపోతున్నాం పంచుకోవటం. అందుకనే పౌలు అంది, మేము ప్రభువులం అని చెప్పంటే మేం కాదు ఓనర్లము, మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము అంటున్నాడు. మనం ఇతరులను ఆనందపరిచేదానికి కూడా మనం సహకారులమై ఉండాలనేది. కాబట్టి మీరు ఇక మీద పరజనులను పరదేశములుగా భావించకుండా పరిశుద్ధులు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారులై ఉండవాలని ఎఫెసి పత్రిక 2:19 చెప్తున్నాడు. అంటే మన అందరం కూడా దేవుని గృహము, ప్రతి ఒక్కడికి దేవుడు ఇచ్చినటువంటి వనరులను బట్టి మనకందరికీ ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క గృహ నిర్వాహకత్వం ఇచ్చాడు. అక్కడ ఏముంది, అక్కడ అతని సామర్థ్యం కొలది, 5 ఇచ్చిన వాడికి ఒక సామర్థ్యం, 2 ఇచ్చిన వాడికి ఒక సామర్థ్యం, 1 ఇచ్చిన వాడికి కూడా ఒక సామర్థ్యం ఉంది. కానీ వీడి సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేకపోయాడు. దేవుడు నానా విధములైన కృప విషయము పేతురు తన మొదటి పత్రిక 4:10 అంటాడు. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయండి. సామర్థ్యం కొలది అన్నాడు ఇక్కడ. ఇక్కడేమన్నాడు పేతురు గారు అంటే, కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి. ఎంత కృపావరం నీకున్నది, ఎంత సామర్థ్యం నీకున్నది? లేదండి, నేను వేరే వాళ్ళకి వాడకూడదు. ఎకానమీ ఆఫ్ రిసోర్సెస్ అనమాట, నా కొరకే నేను వాడుకోవాలని. ఎకానమీ అనేది తప్పు అర్థం వస్తుంది అక్కడ. అది వైకోస్, గృహము అనే గ్రీక్ భాష నుంచి వచ్చినటువంటి ఎకానమీ నాట్ ఫర్ యూ, నీకు ఒకడికే కాదు. ఎకానమీ అనేది అందరికి సంబంధించి, గృహం అంతటికి సంబంధించింది, మన గృహాలన్నిటికీ సంబంధించినటువంటిది ఎకానమీ, ఎకాలజీ కదా, ఎక్యుమినిజం, ఒకరికొకరు పరస్పరం కలిసి జీవించుకోవాల్సినటువంటి ఇది మన అందరి కొరకు అనేసి మనం అర్థం చేసుకోవాలి. యాకోబు 3:18 అంటాడు, మన అందరినీ ఈ గృహ నిర్వాహకత్వంలో దేవుడు సమాధానకర్తలుగా పిలిచాడు అన్నాడు. అంటే ఈ ఎకానమీలో ఇంకొక అర్థం ఉన్నది, వైకోస్ ఇంకొక అర్థం ఏంటంటే, మనం ఇతరులను సమాధానం పరిచే వాళ్ళంగా, సంధానకర్తలుగా మనం ఉండాలి. ఇతరులతో కలిసి ఈ యొక్క జీవనము కలిసి జీవించేదానికి ఉండాలి. 2 పదాలు ఇక్కడ వస్తే మనకి ఏంటంటే, ఆనెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అంటే నమ్మకత్వము కదా, రెండోది బాధ్యత. ఈ 2 పదాలు లేకుండా గృహ నిర్వాహకత్వం అనేది ఉండదు. గృహ నిర్వాహకత్వం అనేది ఏదో బండరోజు ఉద్యోగమో నౌకరు ఉద్యోగమో అనుకుంటే చాలా పొరపాటు. నేను అటువంటి బాధ్యతనిచ్చే వచ్చాను. మా ముత్తాతల తాత ఎప్పుడో వచ్చిన రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గారు 1840లో ఆయనతో స్టివార్డ్గా ఆ గృహంలో మా తాత ముత్తాతల తాతగారు పనిచేశారు. ఆ కుటుంబం నుంచి వచ్చి దీని అర్థం నాకు బాగా అర్థమైంది. ఎంత దీవించబడగలము నీ నమ్మకత్వంతో, నీ నిజాయితీతనంతో, నీకు ఇచ్చిన బాధ్యతలో ఎంతగానో దీవించబడవచ్చు మనం. ఎంతోమందిని మనం చూస్తున్నాం ఇట్లా. ప్రియ విశ్వాసులారా, మన జీవితము, మన జీవము చాలా ప్రధానమైనది, పవిత్రమైనది. మనం జీవించేది 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 87 ఏళ్ళు. ఎంతవరకు దీనిని మనం ఈ సమాజ నిర్మాణానికి ఉపయోగపరచగలం? ఇంకో మాట ఉంది, వైకోస్ అనే గృహం నుంచి వైకోడమ్ అనే ఇంకో పదం కూడా ఉన్నది. అంటే ఏంటంటే, ఇది నిర్మాణాత్మకమైన, అంటే బిల్డింగ్ అప్ ఆఫ్ ది హ్యూమన్ కమ్యూనిటీ అని చెప్తాం. మన చుట్టూ ఉన్న సమాజ నిర్మాణానికి మనం ఎంతగా దోహదం చేయగలుగుతాం అనేది ఈ దినం ఈ గృహ నిర్వాహకత్వపు
ఈ ఆలోచనలో ఈ అంశంలో మనం క్రైస్తవ గృహనిర్వాహకత్వం మన గృహాన్ని మనం చక్కబెట్టుకోవడం మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఎంతవరకు ఉపయోగపడగలం పారదర్శకతతో బాధ్యతతో మనం లెక్కప్ప చెప్పుకోవాలి. దేవునికి ఇచ్చినటువంటి తలంతులు ఈ యొక్క వాల్యుబుల్ తలాంత అనే పదవికి ఎందుకు వాడామంటే నిజానికి అక్కడ ఉన్న మెజర్మెంట్ అది మనం చేయటం లేదు. తలాంత అంటే ఎంత విలువైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మనం వాడగలుగుతున్నామని. ప్రియ స్నేహితులారా, ఈ దినము మరి జూలై 3వ తారీఖున ఈ వారంలో మరో ప్రాముఖ్యమైనటువంటి పండుగ జరిగింది. ఏంటంటే అది పరిశుద్ధ తోమా పండుగ. తోమా యేసువారి శిష్యులు 12 మందిలో అందరికీ తెలుసు ఆయన డౌటింగ్ థామస్ అనుమానస్తుడైన తోమా అనే పదం. కానీ ఆయన కేవలం అనుమానస్తుడుగా ఆయన కొరకు చేయలేదు, ఇతరుల కొరకు. ఏంటంటే నా చేయిని నా వేలు నీ గాయాల్లో పెట్టి చూస్తే కానీ నిన్ను నమ్మనే నమ్మను అన్నాడు. ప్రభు అడుగుతున్నాడు, రావయ్యా తోమా. ఆయన మళ్ళా తిరిగి శిష్యులతో కూడినప్పుడు ఆదివారం వాళ్ళని పిలిచి, తోమా రా, నువ్వు నీ ఏడుని నా గాయకులో పెట్టి చూడండి. తోమా అర్థం చేసుకున్నాడు, పునరుద్ధారుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన పాదాల మీద పడి, నా ప్రభువా నా దేవా అన్నాడు. అంటే యెహోవా ఎలోహీం అనే పదాలు, యెహోవా అనే నామం ఉచ్చరించకూడదు పదే పదే. ఆయన ప్రభువా నా ప్రభువా నా దేవా అనేటువంటి అర్థం వచ్చేటువంటిది. తోమా మన దేశానికి ఆయన రావటం, ఆయన మరి దక్షిణ పశ్చిమ దిక్కులో అంటే కేరళ ప్రాంతంలో తర్వాత తమిళనాడులో ఆయన సేవను జరిగించి ఒక శిష్యుడు మన దేశానికి రావడం గర్వకారణం మనకి. ఇది ఆయన అక్కడ జరిగిన సేవలో ప్రాచీన సంఘాలు ఎన్నో ఇప్పటికీ ఉన్నాయి. 2000 సంవత్సరాలు 7 సంఘాలు ఉన్నాయంట ప్రాచీన తోమా గారు పెట్టిన సంఘాలు. ఇవాళ మార్తోమా చర్చ అంట, ఆర్థడాక్స్ చర్చి అని కూడా. మొదటి శతాబ్దపు ఈ దేశానికి క్రైస్తవ విశ్వాసం రావడం కొత్త వచ్చింది కాదు. చాలామంది మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చింది ఇంగ్లాండ్ కాదండి, మొదటి శతాబ్దం నుంచి ఉన్న 2000 సంవత్సరాల ప్రాచీన విశ్వాసం మన దేశంలో ఉన్నదని నేను ఉద్ఘాటన చేసి చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ విశ్వాసంలో ఇది కూడా ఒక కాప్టిక్ చర్చిలాగా, ఒక అర్మేనియన్ చర్చిలాగా, ఒక ఆర్థడాక్స్ చర్చిలాగా భారతదేశంలో ఉన్న తోమా సంఘం కూడా అతి ప్రాచీనమైనది. ఆయన మైలపూర్లో మద్రాస్ చన్నపట్నంలో ఆయన ఒక రాజుగారి దగ్గర ఇటువంటి సేవలు జరిగించినప్పుడు ఆయన సతీమణి క్రైస్తవ విశ్వాసం తీసుకుందని ఆయన మదన పడిపోతున్నాడు. బ్రాహ్మడు ఆయన ఎట్లా వీళ్ళందరూ ఎట్లా తెలుసుకుంటే ఎట్లా అన్నది ఆయన సైనికులతో షేర్ చేస్తే ఆయన రాజును మెప్పించడానికి వాళ్ళు పోయి ప్రార్థన చేసుకుంటున్న తోమాని కొండ మీద బరిసతో పొడిచి చంపేశారు. ఆయన ఎప్పటికీ ఆయన రక్తపు ముద్రలతో ఉన్న పాదాలు దాచిపెట్టారని ఆ రాయిని ఆయన చెప్తారు. అక్కడ ఆయన ఆ జాగ్రత్తగా ఆయన అక్కడ సమాధి చేస్తారు. 2000 సంవత్సరాలు అయింది. భారతదేశం గర్వకారణం. ఇవాళ యేసువారి శిష్యులు హతసాక్షి అయ్యాడు. మనం దానికి చాలా చింతతో కూడినటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వల్ల ఆ కొండకి తోమా కొండ అనే పేరు, ఆ బాట అంతటికీ సముద్రం వరకు కూడా దాని పేరు మరి సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అంటారంటే ఇప్పటికీ ఆ పేర్లు అట్టాయి. 2000 సంవత్సరాలు ఆ పేర్లు అట్లా చిరస్థాయిగా నిలబడిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి వనరులు అక్కడే దాచుకోలేదు ఆయన. ఆయన ఒరిజినల్గా ఆయన వడ్రంగి వాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేశాడంటే గుడిని కట్టడాన్ని అంటే దేవుని యొక్క శరీరాన్ని ఇక్కడ కూడా కట్టడం ప్రారంభించాడు. ఆయన వనరులను సద్వినియోగం చేసుకోవటం, దేవుడు ఇచ్చినటువంటి మహామర్మములు, ఈ మర్మ భూయిష్టమైనటువంటి ఈవులను మనం ఎంతగా వీటిని దేవుని సేవకు, దేవుని ప్రజల సేవకు. దేవుని ప్రజలంటే గుళ్ళో ఉన్న వాళ్ళే ప్రజలు కాదండి, మన చుట్టూ ఉన్న దేవుని యొక్క ముఖమును ముద్ర ఉన్నటువంటి ప్రతి మానవులు. నేను చాలా సంతోషంతో చెప్తున్నాను ఇవాళ, ఇది చాలా గణనీయమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఇవాళ యాత్రికులుగా వీళ్ళ బాటసారులుగా ఈ వలస కార్మికులు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి నిజంగా ఎంత గొప్ప సేవను మా ప్రజలు మతము వాళ్ళ యొక్క భాష వీటన్నిటిని అధిగమించి ప్రతి ఒక్కరు కూడా గుప్పిలు విప్పి వాళ్ళని ఆదుకోవడం అనేది మరలా పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దానిలాగా దేవుడు నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయి. ఐఎమ్ గ్రేట్ఫుల్ మన దేశంలో అందరికీ నేను చేయి పెట్టి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇంత దాతృత్వము, ఇంత ఔదార్యము
వాళ్ళని చూసి ప్రజలు ఇవ్వడంలో ఇంకా దైవత్వం మిగిలి ఉన్నదనేది కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనము మనకు ఉండినటువంటి ఈ ఐశ్వర్యాలు లేకపోతే మన విద్య, మనకి ఇవ్వబడినటువంటి పదవులు, ఈ బాధ్యతలు కేవలం ఒక మన కుటుంబానికి మాత్రమే పరిమితమైనదని మనం భావించకూడదు. ఇది సార్వత్రిక, సమాజానికి అంకితం చేసుకునేదానికి దేవుడు మనకిచ్చాడని జ్ఞాపకం చేసుకొని మనం దేవుడికి ఆలయంలోకి వెళ్ళి ఆయనకే ఏదో చేస్తున్నాం అనేది కాకుండా సమాజం అంతటికీ కూడా మనం ఈ యొక్క సేవను చేసేటువంటి బాధ్యత, ఇది సరైన అర్థయుక్తమైన గృహ నిర్వాహకత్వం అని భావించి ఈ మంచి విలువలతో కూడిన క్రైస్తవ గృహ నిర్వాహకత్వం, గుణాత్మక విలువలు కలిగిన గృహ నిర్వాహకత్వాన్ని మనము సాగించాలనేది నా ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం కొనసాగించాలి. దేవుని యొక్క ఔదార్యాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క తలాంతరం ప్రార్థన చేసుకుందాం. దేవ, మా పరమ తండ్రి, మాకిచ్చినటువంటి మహా వనరులు ఇవన్నీ కూడా నీవిచ్చినవే ప్రభు. తిరిగి మరలా మేము నీకు ఇవ్వడం అంటే మా చుట్టూ ఉన్న సమాజంలో నీ స్వరూపము కలిగినటువంటి మానవాళికి, మా చుట్టూ ఉన్న చిన్న చిన్న ఈ సమాజములకు మేము చేయగలిగినది, మేము చేయడానికి మా ప్రేరణ దయచేయమని, స్ఫూర్తి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చక్కటి పారదర్శకతతో కూడిన ఒక గృహ నిర్వాహకత్వపు బాధ్యతలను, విలువలతో కూడిన ఈ బాధ్యతలు గృహ నిర్వాహకత్వంలో మాకు ప్రసాదించి మమ్మల్ని దీవించుమని, మీరే మహిమ ఘనత పొందుమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.